హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ నేతల్ని సరిగ్గా వాడుకోలేదా వైసీపీలో? అంతర్మథనం. వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఎందుకంటే వైసీపీలో వేరే పార్టీల నుంచి వచ్చిన కొంతమంది నాయకులు బలమైన గళం వినిపించేవారు ఉన్నారు. సొంతంగా పార్టీలో ఉన్నవారికి కన్నా కూడా వారు చాలా బలమైన టార్గెట్గా మాట్లాడడంతో పాటు కౌంటర్ రాజకీయాలు చేయడంలోనూ మంచి అనుభవం ఉన్న నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారిలో కొడాలి నాని, వంశీ, రోజా, కొరసాల కన్నబాబు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి అనేక మంది నాయకులు ఉన్నారు. అయినప్పటికీ వారిని పార్టీ సరిగ్గా వినియోగించుకోలేదని పెద్ద చర్చ అయితే జరుగుతోంది. కొంతమంది నాయకులను కేవలం తిట్టడం కోసం, మరికొంతమంది నాయకులు సైలెంట్గా ఉంచడం కోసం వాడుకున్నారని, దీనివల్ల పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొడాలి నానిని తీసుకుంటే ఆయనకు భారీ చదువు లేకపోయినా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగా సబ్జెక్టు కూడా ఉంది. దీంతో ఆయనను సరిగ్గా వినియోగించుకుని ఉండుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి వాటిపై బలమైన కౌంటర్ ఇచ్చి ఉండేవారు. ఇది పార్టీకి మేలు చేసి ఉండేదని కొంతమంది సీనియర్లు చెబుతున్నారు. కానీ కొడాలి నానిని కేవలం బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు అనేది వారు చేస్తున్న విమర్శ. ఇక మాజీ మంత్రి రోజా విషయాన్ని తీసుకుంటే ఆమెను కూడా సరిగ్గా పార్టీ కోసం వినియోగించలేదు అనేది తెలుస్తోంది. కేవలం చంద్రబాబును, లోకేష్ను తిట్టడానికి మాత్రమే ఆమెను వాడుకున్నారని, స్క్రిప్ట్ ఇచ్చి చదివించారనేది ఇప్పుడు చేస్తున్న విమర్శ. నిజానికి అలా కాకుండా పార్టీ తరఫున వాయిస్ వినిపించమని ఆదేశించి ఉంటే అది వేరేగా ఉండేదని చెబుతున్నారు. అలాగే బొత్స సత్యనారాయణకు ఫ్రీడమ్ ఇవ్వకపోవడంతోనే ఉత్తరాంధ్రలో పార్టీ దెబ్బతిందనేది ఒక వాదన. కొరసాల కన్నబాబును కొన్నాళ్ల పాటు మంత్రిగా ఉంచినప్పటికీ ఆ తర్వాత ఆయనను తొలగించడం, ఆయనకు కూడా బలమైన వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేయడంతో పార్టీ కాపు సామాజిక ఓట్లను గెలుచుకోలేకపోయింది. ఇక ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి అప్పటి ఎంపీ నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ వంటి వారికి బలమైన వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వడం వల్ల వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీని దెబ్బతీశారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. మరి ఇప్పటికైనా బలమైన వారికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.